రిపర్సింగ్ టైంలో తేజుని ఫస్ట్ టైం చాలా దగ్గరగా ఇంట్రాక్ట్ అయింది పౌర్ణమి గారిలో. ఆ రోజు తన బర్త్డే, కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాడు. అంత ముందు తెలిసిన తేజు బట్ బాగా దగ్గర నుంచి చూసింది అక్కడ. సో తనతో ఒక పావుగంట ఇంట్రాక్ట్ అయినప్పుడు తన బాడీ లాంగ్వేజ్ కానీ తన మేనరిజమ్స్ కానీ అవన్నీ నాకు విపరీతంగా నచ్చాయి. మామూలుగా ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తే లవ్ అయిట్ ఫస్ట్ సైట్ అంటారు, ఒక డైరెక్టర్ మరి ఒక హీరోని చూస్తే దాన్ని మరి ఏమైతే ఫస్ట్ సైట్ అంటారు నాకు తెలియదు, మీరే చెప్పాలి. అప్పటి నుంచి తేజుతో ట్రావెల్ అవుతున్నాను నేను. సో నాకు రెగ్యులర్గా అప్పటికి షూటింగ్కి వచ్చేవాడు, ఇద్దరు మాట్లాడుకున్నాము. అప్పుడు కూడా తేజుతో ఎప్పుడు చేస్తారు ఏంటి అలాగే నేను ఏం అనుకోలేదు. ఎప్పుడైతే స్క్రిప్ట్ మొత్తం అయిపోయిందో, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ స్క్రిప్ట్ మొత్తం రాసిన తర్వాత పిల్లలందరి జీవితం రే ప్రోమోస్ ఎస్పెషల్లీ డ్యాన్స్ ప్రోమోస్ ఇవన్నీ చూసిన తర్వాత, తనతో పాఠశాలలో ఇంటరాక్ట్ అవుతూ తన బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చిన తర్వాత నాకు ఈ సినిమాకి సంబంధించి నాకు నా సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది తేజు చూసిన తర్వాత. సో ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్ తేజు కథ చెప్పడం జరిగింది, కథ విన్నాడు. బట్ ఆ సినిమాలు స్టార్ట్ అవ్వకముందే నేను తేజు చూశాను కాబట్టి రాజుగారు చెప్పినట్టు నా బిలీఫ్ తేజు మీద అన్ని రకాల కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఒక పెద్ద హీరో స్థాయికి అతి త్వరలో తేజు వెళ్తాడని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు నేను సినిమా చేస్తాను కాబట్టి తేజు పెద్దగా అవుతాను కాదు, డెఫినెట్గా తేజు పెద్దగా అవుతాను కాబట్టి నేను సినిమా చేస్తాను. సో అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మిరపై కాంబినేషన్ రామప్రసాద్ గారు అండ్ పవర్ చూసి నేను రెజీనా పర్ఫార్మెన్స్ బాగా లైక్ చేశాను. నా క్యారెక్టర్కి సినిమాలో సీత అనే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. థ్యాంక్స్ రెజీనా ఫర్ యాక్సెప్టింగ్ మై ఫిల్మ్ అండ్ అలాగే మిరపై రామప్రసాద్ గారు పనిచేస్తాను అండ్ రామలక్ష్మణ్ గారు లేకుండా ఎప్పుడు నేను సినిమా తీయలేదు. సో థ్యాంక్ యూ అన్న. అలాగే గౌతమ్ సార్ లేకుండా కూడా ఎప్పుడు సినిమా తీయలేదు. థ్యాంక్ యూ సార్ అండ్ రాజుగారు అన్నట్టు మా ఇద్దరి ఏమన్నా రేణు రాజుగారు చేసిన ఫస్ట్ సినిమా ఇంకా రాజుగారు గురించి చెప్పాలంటే ఒకటే మాట, మా సినిమా ఇంతకుముందు సినిమా ఆడలేదు అయినా సరే మేము మళ్ళీ ఈక్వల్గా ఒకరంటే ఒక ఈక్వల్గా ఎగ్జాక్ట్ సినిమా స్టార్ట్ చేస్తుంటే అక్కడే మా రిలేషన్ అర్థం చేసుకోవచ్చు. ద మోస్ట్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ ఎవర్ వర్క్ అంటే బ్యానర్లో ఒక రాజుగారు బిజీగా ఉంటే ఇమీడియట్గా శిరీష్ గారు అవైలబుల్ ఉంటారు, శిరీష్ గారు బిజీగా ఉంటే ఇమీడియట్గా లక్ష్మణ్ గారు అవైలబుల్ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ నన్ను డిసప్పాయింట్ చేయలేదు, ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. మా ప్రియస్ సినిమా అందరూ విజయం సాధించకుండా కూడా అసలు ఎప్పుడు నన్ను సూపర్ హిట్ డైరెక్టర్గానే చూస్తున్నారు, అలాగే నాతో బిహేవ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. మేబీ అంత పాజిటివ్ ఉండడమే ఎస్విసి బ్యానర్లో వీళ్ళ మనుషుల స్ట్రెంత్ అదే అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఈ తను చాలా మంది చెప్పిన అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది అన్నారు. ఒక రాజుగారి మటు నేను లవ్ స్టోరీ చాలా బాగున్నారు ఆయన చెప్పిన తర్వాత కరెక్ట్ కదా నేను లవ్ స్టోరీ ఎక్కువ ఉందని చెప్పి లవ్ స్టోరీ డెవలప్ చేయడం జరిగింది. సో స్క్రిప్ట్ని ఆయన ఎలా చెక్ చేస్తారని చెప్పడానికి ఈ ఒక విషయం చాలు. సో ఆ లవ్ స్టోరీకి మిక్కి చేయడం ఏదైతే చాలా బాగుంటుందని చెప్పి నేను ఫస్ట్ టైం మిక్కితో వర్క్ చేస్తాను. ఆల్రెడీ మ్యూజిక్ సీన్ స్టార్ట్ అయిపోయి తను చాలా చాలా బాగా పనిచేస్తాడు, నాకు ఆల్రెడీ ఒక టీమ్ ఇచ్చాడు, నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం మిక్కితో వర్క్ చేస్తున్నది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. మంచి కాలం ఉందన్న మాటనే నమ్మితే అంతా మంచిలే, గుండెల్లో దాచుకున్న ఆనందపు మూటలే పంచుతూ మంచి పెంచాలే మెరుపల్లే.